కూడా చాలా దుర్దినం. ఒక కవిత్వం ఉంది, భూషలు కావు ఊరి మయాంగద తారహారములు. ఇదొక నెమ్మ, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. భూషలు కావు భూరి మయాంగద తారహారములు, భూషత కేశ పాష సుగంధ జలాశయములు అంటారు సీతారాం శాస్త్రి గారు. పరవర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో ఏన జాతే యాతి వంశ సంబంధతులు. ఎవరైతే తన కుటుంబానికి, తను పుట్టిన ఊరికి, తను పుట్టిన జాతికి తీర్థి ప్రతిష్టలు తీసుకొస్తారు, వాళ్ళు ఉన్నా లేకున్నా వాడు శాశ్వతంగా మిగిలిపోతారు. అటువంటిది మన తిరుమల సీతారామ శాస్త్రి గారు. మన ఆయన జీవితం చూస్తే ఆయన సినిమా ప్రస్థానంలో 1984లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించిన జననీ జన్మభూమి సినిమాలో, సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం చేయడం, అరంగేట్రం చేయడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే 86లో ఆయన సిరివెన్నెల సినిమాకి ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన అపురూపమైన సాహిత్యాన్ని అందించి ఆయన ఇంటి పేరుని సిరివెన్నెలుగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇవాళ ఆయన లేనంటే మరి మొత్తం చలనచిత్ర పరిశ్రమనే ఒక శోక సముద్రంలో, ఆయన అభిమానులందరినీ కూడా శోక సముద్రంలో ఆయన ముంచేశారు. తెలుసు నాకు ఆయన సంగతి. ఆయన ఎప్పుడు ఎక్కడ మేము కలుసుకున్నా కూడా ఎంతో సరదాగా, ఎంతో చలాకీగా, నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నుంచి నాకు ఎంతో, నేను ఆయన దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని, ఒక పాజిటివ్ ఎనర్జీ. మరి ఆయన ఇప్పుడు ఆయన సుమారుగా 800 సినిమాల్లో 3000 పాటలు రాయడం అంటే మాటలు కాదు. అలాగే రకరకాల పాటలు, ఒకటి చందమామలాగా వెన్నెలనిస్తే ఒక పాట, సూర్యుడు వంటి ఒక విప్లవాత్మకమైన సూర్యుడు అందించే ఈ యొక్క ఎండ తీవ్రతలాగా ఆయన ఒక విప్లవాత్మకమైన పాటలు అయితే ఎనిమి, చందమామ వెన్నెలు అయితే ఎనిమి. అలాగే ఒక తల్లి చల్లదనం అయితే ఎనిమి, అలాగే ఒక తండ్రి యొక్క బాధ్యత తెలియని, అలాగే ఈ యొక్క సంఘాన్ని ఆలోచింపచేసే పాటలు, ఎన్నో పాటలు, అంతవరకు 3000 పాటలు రాయడం జరిగింది. అలాగే ఆయన గుర్తించి, ఆయన ఉన్న సాహిత్యాన్ని గుర్తించి మరి ఎన్నో బహుమతులు, ఆయన ఆయన 11 సార్లు మరి రాష్ట్ర ప్రభుత్వం చే నంది అవార్డులు, అలాగే 4 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, ఇంకా 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డుని ఇచ్చి ఆయన్ని గౌరవించడం జరిగింది. అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వారు లేనంటే ఒకటే ఒకటి చెప్పగలుగుతాను నేను. ఒకటి, ఆయన స్థాయికి ఎవరు ఎదగలేరు, రాలేరు. అలాగే ఆయన స్థానాన్ని కూడా ఎవరు భర్తీ చేయలేరు. ఇక మిగిలిందల్లా పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ ఆ భగవంతుడు ఇంత 65 సంవత్సరాలే ఇంకెంతో సేవను అందించాల్సింది కళామ తల్లికి. ఇంత వయసులోనే ఆయన్ని ఈ మృత్యుదేవత కబడించడం అనేది ఎంతో
బాధాకరమైన విషయం. ఇక మిగిలింది ఆయనకి అక్షరమాలకి ఒక శోక సముద్రంతో ఆశ్రు నివాళులు అర్పించడం, ఆయన ఆత్మశాంతి చాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేసుకుంటారు.